వరుస వర్షపాతం కొద్ది తక్కువైనప్పటికీ పైన వచ్చిన వర్షాల వల్ల వరదల వల్ల మన జలాపాతాలు అన్ని కూడా నిండి కొండలాగా ఉన్నాయి. వచ్చిన డ్రగ్ మేనేజ్మెంట్ కూడా ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా పబ్లిసిటీకి తవ లేకుండా ఎవరు తాలూకా బాధ్యతగా ఇది కర్తవ్యంగా మంత్రులు కానీ అధికారులు కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న గౌరవ శాసనసభ్యులు కానీ అందరం కూడా మమేకమై చిన్న తిండి చిన్న చీము కుట్టిన ఇన్సిడెంట్ కూడా జరగకంట కార్యక్రమాన్ని చేశాం. ఇవన్నీ జరుగుతున్న చూసి కన్ను కుట్టి అమ్మ ఇంత సక్రమంగా వెళ్తుందా, ఇంత శాంతియుతంగా ఉందా రాష్ట్రం, ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతాయని ఒక క్షుద్ర ఆలోచనతో ఒక రాక్షస తాలూకా ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుసరి గణం అల్లరి సృష్టించడానికి నిన్న ఏదైతే నిన్న పిలు ఆత్మకూరుని పిలిపించి చేశారో చూసాం మనందరం కూడా. చంద్రబాబు నాయుడు గారి జిమ్కి ఆపండి, మీరేదో తాటాకు చప్పులకు వచ్చి కుందలు బెదిరినట్టుకు వచ్చి ఇవాళ వైసీపీ పార్టీ బెదిరిపోద్దాం అనుకుంటే పొరపాటు. మీరు 40 సంవత్సరాల అనుభవం ఇండస్ట్రీ దీనిక ఇదేనా మీ చతుర్త? ఎక్కడైనా సరే ఒక్క మాట ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే రాష్ట్రంలో మంత్రివర్గం ఏ ఒక్కరైనా సరే ఇవాళ రాష్ట్రం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విషయ అంశమైన అటు పెన్షన్ కానీ లేదు రేపు ఇస్తున్న ఇళ్ల పడ్డా కానీ లేదు ఇవ్వబోయే రైతు భరోసా కానీ లేకపోతే చేస్తున్న ఏ కార్యక్రమమైనా సరే ఇదిగో మా పూర్వం మీ జన్మభూమి కంపెనీలు చేసినట్టు మా పార్టీ వాడికి ఇవ్వాలి ఇంకే పార్టీ వాడికి ఇవ్వాలని ఎక్కడైనా చెప్పామండి? ఎక్కడ ఆ అంశమైన ఒక దగ్గర ఎక్కడ నోటీస్ వచ్చిందా చెప్పండి? ఏ టీవీలో కానీ కనీసం మీకు తొత్తులు పలికిన టీవీలో అయినా సరే ఉన్నాయా చెప్పండి?